श्री माधवांग्री जलजद्वय नित्य सेवा प्रेमा विलाशय परांकुश पाद भक्तम कामादि दोष हरम आत्मपदाश्रितानां रामानुजं यतिपतिं प्रणमामि मूर्ध्ना रामानुजं यतिपतिं प्रणमामि मूर्ध्ना శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడుగాను ఇక్కడ వరాహ రూపంలోను శ్రీనివాసుని రూపంలోనూ వేంచేసి ఉన్నటువంటి పరమాత్ముని పాదారవిందాల చెంత భగవద్ రామానుజాచార్యుల పరంపరా ప్రాప్తమైనటువంటి పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు అయినటువంటి పదజీయంగార్ల మఠ ప్రాంగణంలో భగవద్భాగవత ఆచార్యుల అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సౌజన్యంతో నేటికి తిరుప్పావై వ్రతంలో మనం 4వ రోజులోకి అడుగుపెట్టాం. ముందుగా మనం ఆచార్య వైభవాన్ని తెలుసుకుని తర్వాత కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. బ్రహ్మామనంతి పరమం యమినోయమేవ ఖ్యాతో యఏవ నిగమేషు పరంధనంచ ఉక్తః పరాయణమితి స్మృతిభిర్ యఏవ రామానుజత్వమిహ సోసి గురుర్గురుణాం. వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి రామానుజ అతిమానుషస్తవంలోని 2వ శ్లోకం ఇది. ఓ రామానుజ ఆచార్య, నీవే పరబ్రహ్మస్వరూపమైనటువంటి వాడివి అని ఈ శ్లోకంలో కీర్తించడం జరుగుతోంది. వైష్ణవ సంప్రదాయంలో చరమ ఉపాయము అని అంటాం. అంటే పరమాత్మను కూడా మించిన తరువాత ఉండేటువంటి ఉపాయం ఎవరయ్యా అంటే ఆచార్యుడే. అలాంటి ఆ స్థితిలో పరమాత్మ కంటే కూడాను ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఆచార్యుడు ఉంటాడు కాబట్టి పరబ్రహ్మస్వరూపము కూడా ఆచార్యుడే అనే విషయాన్ని తెలియజేస్తూ, ఓ రామానుజాచార్య, బ్రహ్మామనంతి పరమం యమినోయమేవ, యమ నియమాది లక్షణాలు కలిగినటువంటి ఋషులు కూడా ఆచార్యుడైనటువంటి నిన్ను పరబ్రహ్మగానే తలుస్తారయ్యా. ఖ్యాతో ఏవ నిగమేషు పరంధనంచ, వేదాలలో ఉండేటువంటి నిగూఢమైనటువంటి ధనం ఎవరయ్యా అంటే నీవే. ఉక్త పరాయణమితి స్మృతిభర్య ఏవ, స్మృతులలో తెలియబడేటువంటి ఉపాయం ఎవరయ్యా అంటే నీవే అని చెప్పి, త్వమిహసోసి గురుర్గ్రూణాం, కాబట్టి నీవు ఆచార్యుల అందరికీ కూడా ఆచార్యుడివి అని చెప్పి భగవద్ రామానుజాచార్యుల వైభవాన్ని తెలియజేస్తారు. అలాంటి ఆ భగవద్ రామానుజాచార్యుల పరంపరలో మనకు ఇక్కడ ప్రత్యక్షంగా వేంచేసి వారి ప్రతినిధులుగా ఉండేటువంటి ఆచార్యుల అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Yeah.
Bye.
రామానుజాయ నమః శ్రీమద్ వరవరవనయే నమః. ముందుగా ఒకసారి పాశుర అనుసంధానం చేసుకుని తర్వాత పాశుర అర్థాన్ని పరిశీలిద్దాం. ஆழிமழை கண்ணா, ஆழிமழை கண்ணா, ஒன்று நீ கைகரவே, ஒன்று நீ கைகரவே, ஆழியுள் புக்கு, ஆழியுள் புக்கு, ஒன்று கொடார்த்தேரி, ஒன்று கொடார்த்தேரி, ஊழு முதல்வன், ஊழி முதல்வன், உருவம் போல் மெய் கருத்து, உருவம் போல் மெய் கருத்து, வாழியந்தோளுடை, வாழியந்தோளுடை, பத்மநாபன் கையில், பத்மநாபன் கையில், ஆழி போல் மின்னி, ஆழி போல் மின்னி, வலம்புரி போல் நின்னதிருந்து, வலம்புரி போல் நின்னதிருந்து, தாழாதே தாழாதே, சார்ங்கமுதைத்த சார்ங்கமுதைத்த, சரமழை போல் சரமழை போல், வாழ வாழ, உலகினில் பெய்திடா உலகினில் பெய்திடா, நாங்களும் மார்கழி நீராட மார்கழி நீராட, அழிந்தேலோர் எம்பாவா அழிந்தேலோர் எம்பாவா. திருவடிகளே சரணம். திருப்பாவை பிரபந்தம் அனைத்துவண்டிதி சாலா விலக்ஷணமைனைத்துவண்டி பிரபந்தம். ஒக்கானுக்க சந்தர்பல்லோ பகவத் ராமானுஜாச்சாரியுல தெகிரிக்கி ஒக்கரோச்சி తిరుప్పావైకి వ్యాఖ్యానాన్ని గనక రచిస్తే బాగుంటుందండి అని అడిగితే ఆయన అన్నారట, తిరుప్పావై ప్రబంధానికి వ్యాఖ్యానాన్ని రచించగలిగినటువంటి అర్హత ఎవరికైనా ఉందా? పోనీ ఆ తిరుప్పావై ప్రబంధంలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకొని ఆచరించదగినటువంటి యోగ్యత ఎవరికైనా ఉందా అని అన్నారట. అంటే తిరుప్పావైలో అడుగడుగునా కూడా అనేకమైనటువంటి నిగూఢమైనటువంటి అర్థ స్వారస్యాలు ఇవన్నీ తెలిసినటువంటి వారు కాబట్టి ఆయనకి తిరుప్పావైజీయర్ అని పేరు. ఆ తిరుప్పావైలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రహస్యాలు తెలుసుకున్నారు కాబట్టే ఎల్లప్పుడూ తిరుప్పావైనే పారాయణ చేసేవారట వారు. మరి అలాంటి తిరుప్పావై వ్రతంలో మనం నేటికి నాలుగవ రోజుకి చేరుకున్నాం. నిన్నటి పాశురంలో మనం ఓంగి ఉలహళందా అనేటువంటి పాశురాన్ని చెప్పుకున్నాం. ఓంగి ఉలహళందా అనేటువంటి పాశురం ఎన్నో పాశురం అండి, మూడో పాశురం. అంటే ఆ మూడో పాశురంలో మూడడుగులు కొలుసుకున్నటువంటి వామనావతారాన్ని కీర్తించారు అమ్మ. ఆయన మూడడుగులు ఎందుకు కొలుసుకున్నాడు అంటే, వామనమూర్తి అప్పుడే గాయత్రి మంత్రోపదేశాన్ని తీసుకుని వెళ్ళాడు. గాయత్రికి పాదాలు ఎన్ని అంటే త్రిపదా గాయత్రీ అని వేదం చెబుతుంది. అంటే మూడు పాదాలట గాయత్రి మంత్రానికి. కాబట్టి దాన్ని ఆయన ఉద్దేశంగా పెట్టుకొని మూడు పాదాలలో ఈ లోకాన్ని కొలుసుకుంటే గోదాదేవి మూడు పాదాలలో లోకాలు కొలుచుకున్నటువంటి ఆ త్రివిక్రమమూర్తి యొక్క విశేషాన్ని మనకు మూడవ పాశురంలో తెలియజేశారు. ఇలా ఎన్నో రకాల స్వారస్యాలు మనకు తిరుప్పావైలో అడుగుడుగునా ద్యోతకమవుతుంది. ఇక ఇవాల్టి ఈ పాశుర విషయానికి వద్దాం. ఎప్పుడైతే వీరంతా కూడా మనం చక్కగా వ్రతాన్ని ఆ పరమనడి ఉత్తమన్ పేర్భాడినాంగళ్ళంబావైకి చాతి నీరాడినాళ్ అని పేర్కొన్నారో మనమంతా స్నానం చేయాలి, ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని ప్రార్థిస్తూ అని అనుకుంటూ ఉన్నారో అదే సందర్భంలో వర్షాధిదేవత అయినటువంటి వరుణుడు ప్రత్యక్షమై, అమ్మా మీకు నేను ఏ కైంకర్యం చేయాలో సెలవు ఇవ్వండి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. మనకి అనుమానం వస్తుంది, ఏమండి దేవతలు మనకు కనిపించరే, వీళ్ళకి మాత్రం ఎందుకు కనిపిస్తారు అంటే, నిష్కామమైనటువంటి కర్మ చేసేటువంటి వాడికి ఎవరికైనా సరే దేవతలు గోచరిస్తారు. గోదాదేవి నిన్నటి పాశురంలో భరతదేశానికి పాడి పంట అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. నిన్నటి పాశురంలో ప్రార్థించారు కదా, పైర్లు బాగా పెరగాలి, పాడి బాగా పెరగాలి అని ప్రార్థిస్తూ ఉంటే ఈ పైర్లకి పాడికి ఆధారభూతమైంది ఏమిటి? పైర్లు బాగా పెరగాలి అంటే ఏమి కావాలి? వర్షం కావాలి. కాబట్టి ఆ వర్షాధిదేవత ప్రత్యక్షమయ్యాడు. నిష్కామమైనటువంటి కర్మ, లోకమంతా బాగుండాలి అని భావించడం అది ఎవరి వల్ల కాదు. కాబట్టి త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అని అనమాచారుడు అంటాడు.
త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు ఎలాంటి ఉద్దేశము లేకుండా తమ స్వార్థం అనేటువంటిదే లేకుండా ఎవరైతే కర్మను ఆచరిస్తారో వాళ్ళ విషయంలో భగవంతుడు ఆనందిస్తాడు, భగవత్ భక్తులైనటువంటి దేవతలు కూడా ఆనందిస్తారు అనడానికి మనకు తెలియజేసే విధంగా ఇవాటి ఈ పాశురంలో తెలియజేస్తూ ఉన్నారు. మనకి భగవద్భక్తుల విషయంలో వేదమే చెబుతుందండి, పరమాత్మను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ విషయంలో దేవతలందరూ కూడా అణిగిమణిగి ఉంటారట. తాయో వేద సవేద బ్రహ్మ సర్వే ఏస్మై దేవా బలిమా వహంతి అని, తాయో వేద ఆ పరమాత్మని తెలుసుకున్నటువంటి వారి విషయంలో సర్వే ఏస్మై దేవా బలిమా వహంతి అణిగిమణిగి ఉంటారట వాళ్ళంతా కూడా. అదే విషయాన్ని విష్ణుపురాణంలో చెబుతారు కదా, ద్రవంతి దైత్యాః ప్రణమంతి దేవతాః నశ్యంతి రక్షాంసి అపయంతి చారయః యత్కీర్తనాత్ సోద్భుత రూపకేసరి మమాస్తు మాంగళ్య వృద్ధయే హరిహి అని. ఆ పరమాత్మను ఆశ్రయించినటువంటి వారి ప్రస్తావన గనక వస్తే ద్రవంతి దైత్యాః దైత్యులందరూ కూడా పారిపోతారట, ప్రణమంతి దేవతాః వారి ప్రస్తావన వస్తే అయ్యో పరమాత్మకు కావలసినటువంటి వారు కదా అని దేవతలందరూ కూడా నమస్కారం చేస్తారట. నశ్యంతి రక్షాంసి రాక్షసులందరూ కూడా నశించిపోతారు, అపయంతిచ అరయః మనకు శత్రువులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వెళ్ళిపోతారు. యత్కీర్తనాత్ సోద్భూత రూపకేసరి మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరి అని. ఇక్కడ పరమ భక్తులైనటువంటి వారి విషయంలో దేవతలందరూ కూడా అణిగిమణిగి ఉండ మనకు ధ్రువోపాఖ్యానంలో ధ్రుడి ప్రస్తావన వస్తూ ధ్రుడి కోసం ఒకనొక సందర్భంలో పుష్పక విమానం వచ్చింది. ఏ దేవతలు కూడా ఈ భూలోకానికి వస్తే వాళ్ళు భూమిని స్పర్శించరటండి, కొంచెం ఎత్తులోనే ఉంటారు వాళ్ళు, ఎత్తులో ఉండి మాట్లాడి వెళ్ళిపోతారు తప్ప భూమిని స్పృశించరు. ఎందుకంటే భూమి స్పర్శ అనేటువంటిది గురుత్వాకర్షణ శక్తి కలిగినటువంటిది, అదే సందర్భంలో కొన్ని మాలిన్యాలు భూమిని అంటుకుంటే వస్తాయి అని చెప్పి దేవతలందరూ కూడా ఒక రెండు తాడి చెట్ల అంత ఎత్తులో ఉండి మాట్లాడతారట ఈ భూలోకంలో ఎవరితో పని ఉన్నా సరే. అలాంటి ఆ సందర్భంలో ఒకనొక సందర్భంలో ధ్రువుడి కోసం పుష్పక విమానం వచ్చింది. ఆ పుష్పక విమానాన్ని ధ్రువుడు అధిరోహించాలి, పుష్పక విమానం భూమిని తాకదు. ఇప్పుడు ఎట్లా ధ్రువుడు కాలు పెట్టాలి అంటే కొంచెం పొట్టిగా ఉన్నాడు, ఆయన కాలు పెట్టాలంటే కుదరడం లేదు ఆ పుష్ప విమానం అధిరోహించాలి అంటే, ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నటువంటి సందర్భంలో యమధర్మరాజు వచ్చి తాను వంగి నీ పాదాన్ని నా తలపై ఉంచి పుష్పక విమానాన్ని అధిరోహించు అన్నట్ట. అంటే భగవద్భక్తుల యొక్క వైభవం ఎలాంటిది అనే విషయం దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ విష్ణుపురాణంలో అంటారు కదా, స్వపురుషం అభివీక్ష్య పాశహస్తం వదతి యమః కిల తస్య కర్ణమూలే పరిహర మధుసూదన ప్రబన్నాన్ ప్రభురహమన్య ఋణాం న వైష్ణవానాం. యమధర్మరాజు లాంటి వాడు కూడా భగవద్భక్తులైనటువంటి వారి విషయంలో భయపడిపోతూ ఉంటాడు. తన భటులు ఎవరైనా సరే పాశహస్తాలు పట్టుకుని బయలుదేరుతూ ఉంటే సహజంగా యమభటులు ఎలా ఉంటారంటే దుర్మార్గులుగా ఉంటారట. వాళ్ళని చూస్తే యమధర్మరాజుకే భయం, అంత క్రూరంగా ఉంటారు. ఈ జుట్టంతా నిక్కబొడుచుకొని కోరలు బయటికి వచ్చి నల్లగా ఉండి రకరకాల దుర్మార్గమైనటువంటి ఆయుధాలు పట్టుకొని మాట్లాడితే నేను చంపేస్తా, చీరేస్తా, కొట్టేస్తా, ఇవి తప్ప కనీసం సాత్వికమైనటువంటి భాషణ ఒకటి కూడా లేకుండా ఎర్రని గుడ్లు పెట్టుకుని వెళుతూ ఉంటే యమధర్మరాజే భయపడతాడు. అలాంటిది ఒక్కనొక సందర్భంలో వాళ్ళు బయలుదేరుతూ ఉంటే వాళ్ళని పిలిచి అన్నాడు కదా, స్వపురుషం అభివీక్ష్య పాశహస్తం వదతి యమః కిల తస్య కర్ణమూలే. వాళ్ళని పిలిచి వాళ్ళ చెవిలో చిన్నగా చెబుతున్నట్ట, పరిహర మధుసూదన ప్రబన్నాన్ ప్రభురహమన్య ఋణాం న వైష్ణవానాం. పరిహర మధుసూదన ప్రపన్నాన్, నువ్వు భూలోకానికి వెళతావు కదా, వెళ్ళినప్పుడు అక్కడ నారాయణుడి యొక్క భక్తులు ఉంటారు, వాళ్ళని విడిచిపెట్టు. ప్రభురహమన్య ఋణాం న వైష్ణవానాం, నేను ఎవరికో తెలుసా ప్రభువుని, నారాయణ భక్తులకు తప్ప మిగతా వాళ్ళకి ప్రభువుని, వాళ్ళని మాత్రం విడిచిపెట్టే అని చెప్పేటువంటి సందర్భంలో మధుసూదన ప్రపన్నాన్, మధుసూదనుడికి ప్రపన్నుడిగా ఉండేటువంటి వాడు అని చెప్పడానికి కారణం పూర్వం మధువు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి సంహరించాడయ్యా ఆయన, మీరు గనక నా మాట పెడచెవిని పెట్టి వాళ్ళ విషయంలో ఏదైనా దోషం చేస్తే మధువుని ఎట్లా సంహరించాడో అట్లా నన్ను సంహరిస్తాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, పరిహర మధుసూదన ప్రపన్నానని చెబుతూ వదతి యమః తస్య కర్ణమూలే చెవిలో చెబుతున్నట్ట. ఏం పెద్దగా చెప్పచ్చు, పిలిచి మామూలుగా చెప్పచ్చు కదా, చెవి మూలలో చెప్పడం ఎందుకు అంటే అది నరకం,
నరకల్లో మధుసూదన అని పేరు వినిపించింది అనుకోండి, అందరూ ఆ నరకాన్ని విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోతారట. ఒకనొక సందర్భాలు అది కూడా జరిగిందండి. తిరుముషాయి వారు చెబుతారు కదా, నమనుం ముర్గలనుం పేష నరహిల్ విరివార్హల్ కేట్క నరకమే సుభర్గమాహుం నామంగళుడయ నంబి అని చెప్పి, ఒకనొక సందర్భంలో ముద్గలుడు అనేటువంటి వాడు వచ్చాడు. చాలా పాపాత్ముడు, దుర్మార్గుడు. ఆ పాపం చేసినటువంటి వాడిని చెప్పాను కదా, యమభటులు ఎలా ఉంటారని వాళ్ళు లాక్కొని వస్తున్నారు, పడిపోతూ ఉంటే లాక్కొని వస్తూ ఉన్నారు. అలా పడిపోతున్నాడు, లాక్కొని వస్తున్నారు, నిన్ను చంపేస్తాము, బాగా వేయిస్తాము, ఇలా అంతా చెప్పుని తీసుకుని వచ్చారు నరకానికి. తీసుకుని వచ్చే వెంటనే యమధర్మరాజు గబగబా ఆసనం దిగి ఒక పూర్ణ కలశాన్ని తీసుకుని వేద పండితుల్ని పెట్టుకుని పూర్ణ కుంభ స్వాగతం పలుకుతూ తీసుకుని వస్తున్నాడు ఇతన్ని. ఇతనికి ఆశ్చర్యం కలిగింది, ఇదేమిటి, వీళ్ళేమో చంపేస్తాను వేయించేస్తాను అని చెప్పి తీసుకుని వస్తే ఇతనేమో ఆసనం దిగి గబగబా పూర్ణ కొలశ స్వాగతాన్ని ఇస్తున్నాడు, ఏమిటి నాకు అనుమానం వచ్చింది ఆయనకి. ఏమండి, ఇప్పుడు పిల్లవాడు పరీక్షలో తప్పాడు, తండ్రి బాగున్న నాయన వేయించేయండి వేయించేయండి రండి లోపలికి, అయ్యగారు లోపలికి రండి అన్నాడు. ఆహా ఇవాళ ఏదో ఉందిరా నాకు, మా నాన్నగారు బాగా అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు అని అనుకుంటాడు వాడు. ఇక్కడ కూడా యమధర్మరాజు పూర్ణ కలశాన్ని పెట్టుకుంటే ఏం వెటకారంగా ఉందా, వాళ్ళు చావుగొట్టింది చాలదా మాటలతో, ఇప్పుడు నువ్వు కూడా ఏదో పెద్ద ప్రోగ్రాం పెట్టినట్టున్నావు అంటే, లేదు లేదు, నువ్వు ఒక చిన్న పుణ్యకార్యం చేసావు. అంటే ఏం పుణ్యకార్యం చేశాను అంటే, ఒకనొక సందర్భంలో దానం ఇస్తూ ఉండేటువంటి సందర్భంలో నువ్వు కృష్ణాయా కృష్ణార్పణం అన్నావు, కాబట్టి నువ్వు ఆ పుణ్యాన్ని చేసుకున్నావయ్యా అని చెప్పాడు. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వినిపిస్తూ ఉందన్నమాట. మామూలుగా ఈ మాటలు చెప్పేటువంటి సందర్భంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమిటంటే, అయ్యో మా ప్రాణాలు పోతున్నాయని యమలోకంలో నూనెలో వేయిస్తూ నిప్పుల్లో కాలుస్తూ ఉంటే హాహాకారాలన్నీ ఉంటాయి కదా, ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యమధర్మరాజుకి. అది లేకపోతే నిద్రపట్టదు. ఇదో ఈ మధ్యకాలంలో ఒక సినిమా కూడా చూసాం, ఎవరన్నా ఏడుస్తూ ఉంటే వాడు హాయిగా నిద్రపోతూ ఉంటాడనమాట, అది ఒక శాడిజం. అలా ఉంటేనే వాళ్ళకి నిద్రపడుతూ ఉంటుంది. ఇంతకాలం తిను మాట్లాడుతూ ఉంటే హాహాకారాలు వినిపిస్తూ ఉన్నాయి, వెనకాల అయ్యో మా ప్రాణాలు పోతున్నాయి, మా గుచ్చుకుంటూ ఉంది, ఒకడేమో మేము కాలిపోతూ ఉన్నామని బాధపడుతూ ఉండేటువంటి ఆ శబ్దాలని ఒక్కసారిగా ఆగిపోయాయి. నిప్పుల్లో కాలుస్తూ ఉన్నా నూనెలో వేయిస్తూ ఉన్నా వాడు ఆనందంగా స్విమ్మింగ్ పూల్లో తేలినట్టు తేలుతున్నాడు, నూనెలో వేయిస్తూ ఉండేటువంటి వాడు. ఏమిటి అంటే, నువ్వు కృష్ణార్పణం అన్నావయ్యా అనేటువంటి మాట వాళ్ళ చెవిన పడింది, ఈ బాధలు వాళ్ళకి ఏమి తెలియట్లా. అంటే అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్నమాట, వీళ్ళందరికీ ఆనందంగా ఉన్నారు కాబట్టి. ఈ బాధ తెలిసినటువంటి వాడు కాబట్టి మళ్ళీ ఇలా ఎక్కడ యమలోకం అంతా ఖాళీ అయిపోతుందో, తనకుండేటువంటి ఆ ఉద్యోగం కాస్త పోతే మళ్ళీ ఆయన మళ్ళీ కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవాలి కదా, కాబట్టి చెప్పకుండా వదతి యమః తస్య కర్ణమూలే వాళ్ళ చెవిలో చెబుతున్నాడు రహస్యంగా. కాబట్టి ఇంత వైభవం ఉన్నటువంటి భగవద్భక్తులు కాబట్టి ఎవరైనా సునాయాసంగా వచ్చి మేము ఈ పని చేస్తామమ్మా అని చెప్పుకోవచ్చు. మనకి వెంకటేశ్వర సుప్రభాతంలో సూర్యేందు భౌమ అని ప్రారంభించి త్వద్దాసదాస చరమావధి దాసదాసాహ, మనకి తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య అని చెప్పినట్టుగా తద్దాసదాస చరమావధి దాసదాసాహ, ఆ గ్రహాలన్నీ కూడాను నీ దాసదాస దాసదాస జనులకు దాసులయ్యా అని పేర్కొంటారు. కాబట్టి ఒకనొక సందర్భంలో చమత్కారంగా చెప్తారు పెద్దలు, త్యాగరాజస్వామి వారి శిష్యులకి ముత్తుస్వామి వారి శిష్యులకి గొడవ వచ్చిందట, మా గురువు గారు చాలా గొప్పవారు, మా గురువు గారు చాలా గొప్పవారు అని చెప్పి. ఇద్దరు కూడా సంగీత త్రిమూర్తులు అంటాం కదా, సంగీత త్రిమూర్తులలో ఇద్దరు ముఖ్యమైనటువంటి వారు ముత్తుస్వామి దీక్షితుల వారు, శ్యామాశాస్త్రి గారు, త్యాగరాజస్వామి వారు. ఇక్కడ ముత్తుస్వామి దీక్షితుల వారి శిష్యులకి త్యాగరాజస్వామి వారి శిష్యులకి ఒక పోటీ వచ్చింది, మా గురువు గారు చాలా గొప్పవారు, మా గురువు గారు చాలా గొప్పవారు అని. సరే ఇద్దరు పోటీ పెట్టుకున్నారు, మా గురువు గారు ఈ కీర్తన రచించారు అని ఒక ఆయన అన్నాడు, మా గురువు గారు ఈ కీర్తన రచించారు అని ఒకరన్నారు. ఇట్లా పరస్పరం వాదన చేసుకుంటూ వచ్చేటువంటి సందర్భంలో ముత్తుస్వామి వారి శిష్యులు అన్నారు కదా, మా గురువు గారు నవగ్రహ కీర్తనలు రచించారయ్యా, మీ గురువు గారు ఏదైనా నవగ్రహాల మీద కీర్తన రచించారా అని అడిగారు. అంటే నవగ్రహాల మీద వాస్తవానికి త్యాగరాజస్వామి ఏ కీర్తన రచించాలా. వెంటనే వాళ్ళకి బాధ కలిగి త్యాగరాజస్వామి వారి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి గురువుగారు ఇట్లా అంటున్నారు వాళ్ళు, మీరు నవగ్రహాల మీద కీర్తన రచించలేదు కదా, కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అంటున్నారండి అని అనేటప్పటికీ, ఓహో అదే మీ బాధ, ఒక్క 5 నిమిషాలు రండి అని అన్నాడు. ఒక అద్భుతమైనటువంటి కీర్తనను ఆయన
రేవగుప్తి రాగంలో రచించడం జరిగింది. ఏమిటంటే, గ్రహ బలమేమి శ్రీరామ అనుగ్రహ బలమే బలము, గ్రహ బలమేమి గ్రహ బలం ఏముంది, శ్రీరామ అనుగ్రహమే బలము అని చెబుతూ గ్రహ బలమేమి గ్రహ బలమేమి ఆ తేజోమయ విగ్రహమును ధ్యానించేవారికి నవగ్రహ బలమేమి. నవగ్రహ బలం ఏమున్నది, రామస్వామి యొక్క అనుగ్రహం ఉంటే బలం, కానీ నవగ్రహ బలం ఏమున్నది అని చెప్పి అంటాడు ఆయన. ఆ ఒక్క కీర్తనలో నవగ్రహాల మీద నుంచి కీర్తన రచించాలా, కాబట్టి రామ అనుగ్రహం ఉంటే చాలు, నవగ్రహ బలం అవసరం లేదు అని త్యాగరాజస్వామి వారు చెప్పినట్టుగా, ఎప్పుడైనా సరే భగవద్భక్తులైనటువంటి వారిని గనక మనం ఆశ్రయిస్తే ఏ పనైనా సునాయాసంగా జరుగుతుంది. సిద్ధిర్భవతి వా అనేది సంశయోచ్యుత సేవిన న సంశయోస్తి తద్భక్త పరిచర్యారతాత్మనామని శాస్త్రం చెబుతుంది. పరమాత్మను గనక ఆశ్రయిస్తే మనం ఏ కార్యానైనా తలబెడితే అది పరిపూర్ణం అవుతుందా లేదా అని అనుమాన పడవచ్చు, కానీ నా సంశయోస్తి తద్భక్త పరిచర్యారతాత్మన, వారి ఆశ్రితులను గనక ఆశ్రయిస్తే, అంటే ఆ పరమాత్మను యొక్క భక్తుల్ని గనక మనం ఆశ్రయిస్తే, నా సంశయోస్తి, సంశయమే అవసరం లేదు, కార్యం తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి మనకు శాస్త్రం తెలియజేస్తూ ఉంటుంది. మనం కూడా లోకంలో చూస్తూ ఉంటామండి, గొప్ప అధికారి ఉన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఆ అధికారికి పిల్లలో మన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఎత్తుకుని తిరిగామనుకోండి, ఎవరికి ఆనందం, ఆ అధికారికి ఆనందం. ఆ మనవాడిని ముద్దాడుతూ ఉంటే ఈ అధికారి చూస్తూ ఉంటాడు, హే నా మనవాడిని ఎత్తుకున్నాడు వీడు అని గుర్తుపెట్టుకుంటాడు వాడు అధికారి. అంటే ఇది లౌకికంగా ఉండేటువంటి ఒక వాస్తవికమైనటువంటి విషయమే. అదేవిధంగా ఆయన్ని మనం పూజిస్తే ఆయనకు ఆనందం కలగదు, ఆయన భక్తుల్ని గనక మనం పూజించామనుకోండి, అరే నా భక్తుణ్ణి వీడు ఆశ్రయించాడు కాబట్టి తప్పకుండా వీడి పని మనం చేసి పెట్టాలి అని అనుకుంటాడు పరమాత్మ. కాబట్టే దేవతలంతరూ కూడా సర్వే ఏస్మై దేవా బలిమావ హంతి, వాళ్ళందరూ కూడా భగవద్భక్తుల విషయంలో ఏ మరుపాటు లేకుండా వచ్చి ఆశ్రయిస్తారు అనే విషయం మనకు ఈ పాశ్రుల్లో తెలియజేస్తున్నారు. ఆయుమై కన్నా నృణీ కైగరవేల్ అని చెప్పి ఆయన వచ్చి నమస్కారం పెట్టి, అమ్మా మీకు నేను ఏ విధమైనటువంటి సహాయం చెయ్యాలి అంటే, ఆయి మళైక్ అన్నా, మండల వర్షాది దేవత అయిన వర్షానికి నిర్వాహకుడవి అయినటువంటి వాడా అని ఒక సంబోధన, అక్కడ కూడా పరమాత్మ రూపాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఆయి మళై కన్నా అని ఒక అర్థం. మళికండా ఒండ్రు నీ కైగరవే, నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే నీ చేతిలో కొంచెం కూడా, అంటే కొంచెం పిషినారి బుద్ధి కూడా ఉంచుకోకుండా, కొంచెం ఉంచుకుందాలే వాణి అని అనుకోకుండా మొత్తం వర్షించాలి. మేము చెప్పాం కదా పాడి పంట సమృద్ధిగా ఉండాలి అని మేము చెప్పాం కదా, కాబట్టి అంత సమృద్ధిగా ఈ లోకం అంతా ఉండాలి అంటే నీవు సంకుచితత్వాన్ని చూపించకూడదు, మొత్తం వర్షించాలి. నువ్వు బాగా వర్షించావు అనుకో బాగా పాడి పంట సమృద్ధిగా ఉంటుంది. ఏమంటే మనం గమనించాల్సింది, 8 ఏళ్ల పిల్లకి పాడి పంట బాగుండాలని ఎవడన్నా అనుకుంటాడా, 8 ఏళ్ల పిల్లవాడు కానీ పిల్ల కానీ, అమ్మ మాత్రమే అనుకుంటుంది లోకమంతా సస్యశ్యామలంగా ఉండాలి. అదే కాకుండా మనకి భగవద్గీతలో ఉంటాడు కదా, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అని. అన్నాద్భవంతి భూతాని, ఈ సృష్టి జరగాలి అంటే అన్నం వల్ల జరుగుతుంది. అన్నం ఎట్లా వస్తుంది అంటే పాడి పంట అంటే పైర్లు బాగా పెడితేనే అన్నం వస్తుంది. పైర్లు బాగా పెరగాలంటే ఏం కావాలి, వాన పడాలి. అంటే సృష్టి క్రమంగా జరగాలి అంటే వానకి సృష్టితో సంబంధం ఉన్నది. ఈ జీవుడు కూడా వర్షం పడేటువంటి సందర్భంలో ఆ వర్షంతో పాటు పడి ఆ కంకుల్లో వెళ్ళి చేరతాడు అని చెప్పి వేదం మనకు తెలియజేస్తుంది. తద్వారా సృష్టి జరుగుతుంది. సృష్టి జరగాలి అంటే వాన పడాలి. సృష్టికి వాన అనేటువంటిది ఒక మూలమైనటువంటి కారణం కాబట్టి పాడి పంట బాగుండాలి. పాడి పంట బాగుండాలంటే వాన పడాలి. వాన ఎలా పడాలో తెలియజేస్తున్నారు ఈ పాశురల్లో.
మామూలుగా 8 ఏళ్ల వాళ్ళకి వాన ఎలా పడుతుంది అంటే వాన పడుతుంది అని తెలుస్తుంది. కానీ దీంట్లో మనం ఎంతో బాగా ఇప్పుడు ఇప్పుడు సైంటిఫిక్గా బాగా మనం అభివృద్ధి చెందాం కదా, ఒక 8 ఏళ్ల పిల్లవాడిని పిలిచి వాన ఎలా పడుతుందో మీరు ఒకసారి అడిగి చూడండి చెప్తాడేమో, వాడికి తెలియదు. కానీ 8 ఏళ్ల పిల్ల అయినటువంటి గోదాదేవి వాన ఎలా పడుతుంది అంటే మేఘాలు సముద్రంలో ప్రవేశిస్తాయి, ఆ నీరు తీసుకుంటుంది, తద్వారా వర్షిస్తుందని ఈ పాశురంలో చెబుతోంది. మరి ఆ కాలంలో గోదాదేవికి 8 ఏళ్ల గోదాదేవికి వాన ఎలా పడుతుంది అని అట్లా తెలిసిందండి. అంటే ఇంత అభివృద్ధి చెందినా మనకి తెలియలేదు, ఆమెకి తెలిసింది అంటే జ్ఞానంలో పింజాయి పవిత్తాళయాండాళయ అని అంటారు కదా, అంటే జ్ఞాన ఆధిక్యం కలిగినటువంటిదని దీని ద్వారా మనం చెప్పవచ్చు. ఇక్కడ ఆయుర్మయ కన్నా ఒండ్రు నీ కైగరవేలు, ఎలాంటి సంకుచితంగా కొంచెం పిశినారితనాన్ని నువ్వు ఉంచుకోకుండా బాగా వర్షించాలి అని అనేటప్పటికీ ఆయన అన్నాడు కదా, అమ్మ నమస్కారం పెట్టి అలా ఎలా కుదురుతుందమ్మా, లోకమంతా వర్షించాలి అనేటువంటిది మా గురువుగారు చెప్పాల, అంటే మాకు ప్రభు అయినటువంటి పరమాత్మ నువ్వంతా వర్షించని చెప్పడే, ఎక్కడైతే పుణ్యాత్ములు ఉంటారో అక్కడ వర్షించు, ఎక్కడైతే పాపాత్ములు ఉంటారో అక్కడ వర్షించకూడదు అని చెప్తాడు మా పరమాత్మ. మనకి రామాయణంలో చూస్తే వర్షం పడకపోతే ఋష్యశృంగుడిని తీసుకుని వచ్చి వర్షం పడేటివి చేస్తారు, మనకు ఆ ప్రస్తావన కల్పిస్తుంది రామాయణంలో. కాబట్టి పుణ్యాత్ములైనటువంటి వారు అడుగు పెడితే వర్షం పడాలి, పాపాత్ములు ఉండేటువంటి చోట వర్షం పడకూడదు. ఇది మాకు ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞ. మా ప్రభువు ఏ విధంగా చెప్పాడో అలాగే మేము వినాలి కదా అంటే సరే మీ ప్రభువు చెప్పినట్టే నువ్వు విను, నువ్వు పని నువ్వు చూసుకో అన్నారు. వెంటనే భయం వేస్తుంది, మనం కూడా అంతే కదా, సరే మీ బాస్ చెప్పాడా చెప్పుకో, మీ బాస్ చెప్పినట్టే విను, నాకు అవసరం లేదని ఎవడన్నా పిల్లవాడు అన్నాడు అనుకో, ఊరునాయనో మళ్ళీ ఇబ్బాయి కోపం వచ్చింది ఈయన వెళ్ళి మా బాస్కి ఏం చెప్తాడో ఏమిటో అని, లేదు లేదమ్మా మీరు చెప్పండి సెలవు ఇవ్వండి నేను చేస్తాను అన్నారు వీళ్ళు. ఏమయ్యా మీ ప్రభువుకి దుర్మార్గులు చాలా మహానుభావులు పుణ్యాత్ములు పాపాత్ములు పుణ్యకర్మ పాపకర్మ అనేటువంటి భేదం ఉంటే ఉండవచ్చు, కానీ మేము శ్రీరాముని గోష్ఠిలోకి చెందినటువంటి వారం కాము. శ్రీరాముడు ఎవరైనా పుణ్యం చేస్తే ఆదరిస్తాడు, పాపం చేస్తే నిర్జిస్తాడు. కానీ మా సీతమ్మవారు ఎలానో తెలుసా, పుణ్యం చేసినా పాపం చేసినా వాళ్ళని తేరదీస్తుంది. అమ్మకు ఉండేటువంటి లక్షణం అదే కదా, తన పిల్లవాడు దుర్మార్గుడు లేకపోతే పుణ్యాత్ముడు అని చూస్తుందండి తల్లి, ఎలాంటి వాడినైనా పెంచి పోషిస్తుంది. వాడికి 100 ఏళ్ళు వచ్చినా వెధవ పనులు చేసినా బాగుండాలని కోరుకుంటుంది, కానీ చీ వెధవ వీడు సర్వనాశనం వాళ్ళు ఏ తల్లినా కోరుకుంటుందా ప్రపంచంలో. వేలామంబునిధిర్ విలంఘయతి చేత్ మాతా శిశుంహంతి చేత్ అని అంటారు, తల్లి గనక పిల్లవాడిని చంపేయాలి గనక అనుకుంటే ఒక్క క్షణం చాలు చంపేస్తుంది, అనుకుంటుందా అనుకోదు. అలాగే వేలామంబునిధిర్ విలంఘయ సముద్రం దాటాలి చేయలు కట్ట అంటే ఒక క్షణం పట్టదు. ఇదంతా లోకల్లో ఉండేటువంటి ఒక నియతి, అది అలాగే జరుగుతుంది. మా సీతామ్మవారు ఎలాంటి ఆమెడో తెలుసా, లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని అనుకునేటువంటి ఆమె. రామాయణ యుద్ధం అంతా జరిగిపోయింది, రామచంద్రమూర్తి జయించాడు, హనుమంతుడు సీతామ్మవారి దగ్గరికి వచ్చాడు, అమ్మా నేను నిన్ను ఒక వరం అడుగుతాను అన్నాడు. ఏం కావాలో కోరుకోవయ్యా అంది. ఇంతకాలం రావణాసుడి యొక్క అండదండలు చూసుకొని నిన్ను ఈ రాక్షసులందరూ కూడా హింసించారు కదా, ఆ రాక్షసులు ఎలాంటి వాళ్ళు, ఏకకర్ణి ఏకముఖి ఏకనాసిక, ఒక కన్నుండే ఆమె, ఒక ముక్కు ఉండే ఆమె, ఒక చెవు మొహం మీద ఉండేటువంటి రకరకమైన కురూపి లక్షణాలు ఉండేటువంటి రాక్షస స్త్రీలంతా కూడా పక్కన పెట్టి మీరంతా ఆవిడికి బోధించండి, నన్ను వివాహం చేసుకోకపోతే మింగేస్తాను, నిన్ను వంటలో వేసి కూరల్లా చేసేస్తాను, ఇట్లా భయపెట్టి బెదిరించండి ఆవిడ్ని, ఏ విధంగా అయినా సరే ఆవిని నన్ను వివాహం చేసుకునేట్లుగా చేయండి అని చెప్పి నిన్ను పెట్టి వెళ్ళారు కదా. వీళ్ళంతా ఆ రావణాసుడు యొక్క అండదండలు చూసుకుని నిన్ను హింసించారు కదా, ఇప్పుడు మన వంతు వచ్చింది నేను వీళ్ళని హింసిస్తాను అని అంటే ఆవిడ అంది కదా, పాపానాంబ శుభానాంబ వధార్హాణం ప్లవంగమా కార్యం కరుణ మార్గేడ నకశ్చిన్నాపరాధ్యది. లోకంలో ఎవడు పాపం చేయడయ్యా, అందరూ పాపం చేసేటువంటి వాళ్లే, దాంట్లో వీళ్ళొకళ్ళు. వీళ్ళకి ఇంతకాలం ప్రభువు రావణాసురుడు కాబట్టి రావణాసురుడి మాట విన్నారు, ఇప్పుడు విభీషణుడు వచ్చాడు, విభీషణుడు మాట వింటారు, ఎందుకు వాళ్ళని నువ్వు హింసిస్తానంటావు అని అన్నటువంటి విశాలమైనటువంటి, అప్పుడు అంటాడు కదా నిజంగా నువ్వు రామచంద్రమూర్తికి తగినటువంటి భార్యవమ్మా అని అంటారు హనుమంతుడు. ఎలాంటి ఆవిడండి ఈవిడ, సాక్షాత్తు రావణాసురుడికి కూడా మంచి బోధన చెయ్యాలి అని అని ప్రయత్నించినటువంటి ఆవిడ. మిత్రమౌపైకం కర్తుం రామహస్థానం ప్రతీప్సత, ఓ రావణ మంచి బుద్ధి తెచ్చుకోవయ్యా, నీ రాజ్యంలో మంచి చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఆ మంచి నీ చెవిన పడడం లేదా,
నేను నీకు మంచి చెబుతాను విను, మిత్రమౌపై గంకర్తుం, ఒకవేళ నేను రావణాసురుణ్ణి ఈ రాక్షస రాజ్యానికి ప్రభువుని అనేటువంటి అహంకారం నీలో బాగా అంకురించి ఆయన్ని శరణు వేడలలో ఏదైనా నీకు అహంకారం ఉందేనో పర్వాలా, నువ్వు శరణు వేడాల్సినటువంటి అవసరం కూడా లేదు, నేను నీకు స్నేహితుణ్ణి రామా అని చెయ్యివు చాలు, అంటే కాళ్ళ మీద పడాల్సినటువంటి అవసరం లేదు, చేయించినా చాలయ్యా, ఆయన నిన్ను కాపాడతాడు అని చెప్పి రావణాసురుడికి కూడా హితబోధ చేసేటువంటి విశాలమైనటువంటి భావం కలిగింది మా సీతమ్మ. మా సీతమ్మ ఎంత గొప్పదో తెలుసా, ఆమె సమక్షంలో ఒక్కరిని కూడా సంహరించేట్టుగా చేయదు. మా సీతమ్మ అంత గొప్పది. ఆమె గనక రామచంద్రమూర్తి పక్కన గనక ఉంటే ఎంత అపచారం చేసినటువంటి వాడైనా కాపాడుతుంది. వాస్తవానికి రామాయణంలో కాకాసురుడు అనేటువంటి వాడు చాలా దుర్మార్గు, రావణాసురుడు కంటే దుర్మార్గుడు, ఇంకా చెప్పాలంటే వాడిని కూడా కాపాడింది మా సీతమ్మ. రావణాసురుడు కంటే దుర్మార్గుడు వాడు, చాలా హింసించాడు సీతాదేవిని, ఇంకా స్పృశించాలా రావణాసురుడు, స్పృశించాలా వీడు, స్పృశించాడు. ఇంత దుర్మార్గం చేసినటువంటి వాడిని కూడా నేను శరణు అని వాడు వేడుకోలా, వేడుకోకపోయినప్పటికీ కూడాను రామచంద్రమూర్తి వైపుకు ఆయన కోపంగా ఉండేటువంటి సందర్భంలో, చూడనటువంటి సందర్భంలో త్రీన్లోకాన్ సంపరిక్రమ్య అని చెప్పి రామచంద్రమూర్తి బాణం వేస్తే ఈ కాకాసురుడి మీదకి మూడు లోకాలు చుట్టి కాపాడేవాడు లేకుండా అలసి సోలసి ఒళ్ళంతా మరచిపోయి వచ్చి సీతాదేవి పాదాల మీద తనకు పడాలి అని అనుకోలా ఒళ్ళు మరచి పడిపోతే తన పాదాల మీద పడటువంటి ఈ కాకాసురుణ్ణి తీసుకుని వెళ్ళి రామచంద్రమూర్తి అలా పైన చూస్తూ ఉంటే గబుక్కున ఈ తలని తీసుకుని వెళ్ళి రామచంద్రమూర్తి పాదాల వైపుకు తిప్పి అయ్యా నువ్వు శరణు వేడాడు వీడిని కాపాడు అని చెప్పి కాపాడిందే. శరణు కూడా వేడలేదు కాకాసురుడు, కానీ వేడాడు అని చెప్పి కాపాడింది మా అమ్మ. కానీ రావణాసురుడు ఏం చేశాడు అంటే సీతామ్మవారి సాన్నిధ్యం లేకుండా చేశాడు కాబట్టి మరణించాడు, కానీ సీతామ్మవారి సాన్నిధ్యం ఉండి ఉంటే రావణాసురుడు కూడా బ్రతికేవాడు. అంటే ఎలాంటి దుర్మార్గుణ్ణైనా కాపాడగలిగినటువంటి స్వభావం కలిగింది మా అమ్మ కాబట్టి సీతామ్మకు ఆగోష్ఠికి సంబంధించినటువంటి వాళ్ళం మేము కాబట్టి లోకమంతా సుభిక్షంగా ఉండాలి, పుణ్యాత్ములు పాపాత్ములు అనేటువంటి దాన్ని నువ్వు పరిగణలోకి తీసుకోకూడదు, ఒన్ను నీ కైగరవేల్ ఆయుళ్ బుక్కు చెప్తున్నారు, ఏమీ దాచుకోకూడదు అని చెప్పి నువ్వు ఎలా వర్షించాలో మేం చెబుతాం ఆ విధంగా చెయ్యి, కైంకర్యం మేం చెబితే నువ్వు చేయాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయకూడదు. మనకి ఇప్పుడు ఎవరో వస్తారు అయ్యా మీ కైంకర్యం చేస్తాను అని చెప్పి చలికాలలో వాడికి ఏసీ వేసి ఇంకా వీడి విసనకర్రతో వీస్తూ ఉంటే ఓరి దుర్మార్గుడు కూడా చలేసి తెస్తూ ఉంటే నాకెందుకు లేదు లేదు మీకు కైంకర్యం చేస్తానండి నేను అని చెప్పి ఇంకా వాడికి ఇంకా అలవట్టం వేసి ఒక ఏసీ వేసి ఫ్యాన్ వేసి దుర్మార్గుడు కైంకర్యం అంటాడు ఎవడన్నా, హింస అంటాడు ఎవడన్నా. అంటే కైంకర్యం అంటే ఎవడికి కైంకర్యం, ఎవడికి ఆనందం కలగాలి, కైంకర్యం చేసుకునేటువంటి వాడికి ఆనందం కలగాలి. ఎండాకాలంలో వాడికి ఇంకా వేడిగా ఏదైనా చేసి చేస్తే వాడికి చెమట పట్టి చచ్చిపోతూ ఉంటే కైంకర్యం అండి కైంకర్యం, ఏం కైంకర్యం, దిక్కుమాలిని కైంకర్యం వాడికి కావాలి. అందువల్లే కొన్ని కొన్ని సందర్భాల్లో పరమాత్మకు చేసేటువంటి కైంకర్యాలు కొన్ని కొన్ని ఇబ్బంది, మనకు కొన్ని కొన్ని దివ్య దేశాల్లో కూడా పరమాత్మకు వేడి నీళ్లతో స్నానం చేయించడం ఇలాంటి కైంకర్యాలు చేస్తూ ఉంటారు, చలికాలంలో వేడి నీళ్లు ఇట్లా చేస్తూ ఉంటారండి. అంటే కైంకర్యం అనేటువంటిది తీసుకునేవాడిని బట్టి ఉంటుంది, అంటే వాడికి ఆనందం ముఖ వికాసం కలిగించేట్టుగా కైంకర్యం మనం చేయాలి. కాబట్టి మేము ఎలా వర్షించాలి అని చెబుతూ ఉన్నామో అలా నువ్వు వర్షించాలి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వర్షించకూడదు అని చెప్పి చెబుతున్నారు. ఒండ్రునీ కైగరవేల్ ఆయుళ్ హొక్కు, సముద్రంలోకి ప్రవేశించాలి. ఎట్లా, సముద్రం ఒడ్డున వెళ్ళి ప్రవేశించడం కాదు, ఏడు సముద్రాలలోకి వెళ్ళి మధ్యలో బాగా ప్రవేశించాలి. బాగా ఆయుళ్ుక్కు ముహుంద్ బాగా మునగాలి, బాగా మునిగి బాగా తీసుకోవాలి. ఇప్పుడు ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నారండి వర్షాది దేవతకి అని అంటే, బాగా మునిగి బాగా గనక అతను నీళ్లు తీసుకుంటే, మనం కనుక బాగా నీళ్లు తాగా అనుకోండి చలికాలం ఏమవుతుంది, 10 సార్లు బాత్రూమ్కి వెళ్ళాలి అంతే కదా. కాబట్టి నువ్వు బాగా మునిగావు అనుకో, బాగా నీళ్లు తీసుకుంటావు, బాగా నీళ్లు తీసుకుంటే ఇక్కడ వర్షించాలి వర్షించకూడదు అని నువ్వు అనుకున్నా ఒక సంచి నిండా చిల్లర వేసావు అనుకోండి, అది చిరిగిపోయేంత చిల్లర వేస్తే ఏమవుతుంది, ఎక్కడో ఒక చోట చిన్న రంధ్రం పడుతుంది, దారి పొడవునా మొత్తం కారిపోతుందా లేదా, అంటే మనం వద్దు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలన్నా కారిపోతుంది. అదేవిధంగా నువ్వు బాగా మునిగి నీళ్ళు తీసుకోవాలి అంటే అర్థం ఏంటో తెలుసా, బాగా మునిగి ఎప్పుడైతే నీళ్ళు తీసుకున్నావో ఆ కడుపు ఉబ్బబడిపోతుంది, ఏం చేయాలో అర్థం కాక అన్ని చోట్ల వర్షిస్తూనే వెళతావు.
అంత వర్షం పడాలి. ముహుందు కొడు బాగా మునగాలి. ముహుందు కొడు ఆర్త్ ఏరి ఏరి ఆర్త్. ఏం చేయాలో తెలుసా? నువ్వు బాగా పైకి వెళ్ళాలి. అంటే కొంచెం పైకి వెళ్ళి వర్షించావనుకో, ఆ ప్రాంతం తుఫాను వచ్చి కొట్టుకుపోతుంది. అంటే మేఘం ఎంత బాగా నువ్వు నీళ్లు పీల్చుకొని బాగా పైకి వెళ్ళావనుకో, ఆ నీళ్లు ఎక్కడెక్కడ పడాలో అంతా కూడా సస్యశ్యామలం కాబట్టి ప్రశాంతంగా ఉంటారు. అంతేగాని బాగా నీళ్లు పీల్చుకొని కొంచెం తక్కువలో ఉండి నీళ్ళంతా కారిపోయానుకోండి, తుఫాను వచ్చి కొట్టుకుపోతారు. కాబట్టి బాగా పైకి వెళ్ళాలి. ఆర్త్ ఏరి ఆర్త్, పైకి వెళ్ళాలి. వెళ్ళి ఆర్త్ బాగా గర్జించాలి. ఈ పాశురంలో అండి మనం గమనించాల్సిన విషయం అంటే సామాజికంగా కూడా గోదామ వారి యొక్క ఉద్దేశం ఎలా ఉంది అంటే, ఈ పాడి పంట విషయంలో ఆవిడకు ఉండేటువంటి గొప్పతనం అంటే, రైతులంతా కూడా దేనికోసం పైర్లంతా వేసిన తర్వాత వాన పడాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి మేఘ గర్జన వచ్చిందనుకోండి ఎంత ఆనందం ఉంటుందో తెలుసా అండి? నెమలి ఎట్లా అయితే పురివి ఆడుతుందో అంత ఆనందిస్తారు. ఈ పాశురంలో ఆవిడ ఎవరినో ఒక్కళ్ళని ఉద్దేశించి చెప్పడంలా అందరూ సుఖంగా ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి అంటే పంట బాగుండాలి, వర్షం బాగా పడాలి. ఆ వర్షం ఎక్కడ పడాలి? అన్ని చోట్ల పడాలి. అన్ని చోట్ల పడేటువంటి సందర్భంలో మేఘ గర్జన చేస్తే ఎవరికి ఆనందమైంది? రైతుకు ఆనందం. మనకి ఈ నెల రోజులు మనం గమనిస్తాం, ప్రతి పెద్ద పండగ అంటారు దీనంతా సంక్రాంతి అనేటువంటిదే పాడి పశువులకు సంబంధించిన ఒక పెద్ద పండగ. సంక్రాంతిలో అందరూ కూడా రైతులంతా మంచి పండగ చేసుకుంటూ ఉంటారు. మనకి ఈ సంక్రాంతిలో గంగిరెద్దు వాళ్ళు వస్తారు, హరిదాసులు వస్తారు. ఇదంతా కూడా ఒక పెద్ద పండగ సామాజికంగా. కాబట్టి అందరూ ఆనందంగా ఉండాలి. హరిదాసులు వస్తే వాళ్ళందరికీ భిక్ష వేస్తామా లేదా? పూర్వం అంత రైతులే కాబట్టి ప్రతి ఇంటిలోకి వాడు వెళితే వాళ్ళంతా భిక్ష వేసేవాళ్ళు. ఎందువల్లంటే పంటని మనం కాపాడలేమండి. ధాన్యాన్ని ఎంతకాలం పెట్టుకుంటాం? డబ్బు అయితే కొన్ని కోట్లు మనం నలధనాన్ని పెట్టుకోవచ్చు, కానీ ధాన్యాన్ని పెట్టుకోగలమా? ఇచ్చి పడివేయాలి. ఒకప్పుడు వస్తు వినిమయం ఉండేది కాబట్టి దాన్ని దాచుకోలేం. కాబట్టి ఎంత సమృద్ధిగా ఉంటే అంత సమృద్ధిగా ఇస్తాడు. అంత సమృద్ధిగా పాడి రావాలి, అంత సమృద్ధిగా పంట ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి. ఇక్కడ ఏరి ఆర్త్ ఒక్కసారిగా గర్జించాలి. ఈ గర్జన ఎవరెవరికి ఆనందాన్ని కలిగిస్తుంది? అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. కొంతమందికి దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది కాదంటల్లా, కానీ కొంతమందికి ఆనందాన్ని కలిగిస్తుంది. సఘోషో ధార్తరాణం ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యభేదయత్ అంటారు. వెళ్ళి గర్జన చేస్తే కొంతమందికి ఆనందం కలుగుతుంది, కొంతమంది దుఃఖం కలుగుతుంది. కృష్ణుడు శంఖాన్ని పూరిస్తే కౌరవులందరికీ ప్రాణాలు పోయాయి, అదే పాండవులకి ఆనందం కలిగింది. ఎవరెవరి అదృష్టం వారి వారిది అనమాట. కాబట్టి ఎలా గర్జన చెయ్యాలి అంటే, మనకి రామాయణంలో అంటారు కదా, సీతని హనుమంతుడు చూసిన తర్వాత సముద్ర లంఘనం చేసి రావాలి. వచ్చేటువంటి సందర్భంలో పెద్దగా గర్జిస్తూ వస్తున్నట్ట. ఆ పెద్దగా గర్జిస్తూ వస్తూ ఉంటే ఇక్కడ ఒడ్డున ఉండేటువంటి ఈ వానర వీరులంతా ఆ గర్జనని విని హనుమంతుడు సఫలీకృతుడయ్యాడు, కార్య సాధన చేశాడు అని చెప్పి ఆ గర్జనను బట్టే తెలుసుకున్నాడు. అంతేకాకుండా ఆయన వచ్చినప్పుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? అనేది దృష్టా సీత అని చెప్పన్నాడు. చూశాను సీతను అని అన్నాడు. సీతను చూశాను అని దృష్టా సీత అని చెప్పొచ్చు కదా అంటే, అక్కడ చమత్కారం ఏంటంటే సంస్కృతంలో దృష్టా సీత అని సవర్ణ దీర్ఘసం దృష్టా అసీత అంటే చూడలేదని కూడా అర్థం వస్తుంది. కాబట్టి అంతసేపు వాళ్ళని వెయిట్ చేయించుకోవడం, ఒక మనం మామూలుగా ఒక పని చేసినప్పుడు పని జరిగిపోయిందండి అన్నాం అనుకో, ఆనందంగా ఉంటుంది. నేను వెళ్ళాను, వెళ్ళిన తర్వాత ఇక్కడ సేద తీర ఓరు దుర్మార్గుడు విషయం చెప్పరా, పని అయిందా లేదా? ప్రాణం పోతూ ఉంటుంది వీడికి, అయిందా పని చెప్పాలి కానీ వెళ్ళానండి. వెళ్ళగానే ఆయన కనిపించాడు, ఇట్లా ఈ సోదంతా ఎవరికి పని జరిగిందా లేదా ఇది కావాలి. ముందు అది చెప్పాలి, జరిగిందా ఇప్పుడు చెప్పు పని ఎట్లా అయిందో అని వాడు అడిగితే నువ్వు చెప్పాలి. కానీ నేను వెళ్ళాను, ఏడు సముద్రాలు దాటాను, కళ్ళు మూసుకుని హైదరాబాదు సికింద్రాబాద్ అని చెప్తాడు చూసారు, అట్లా చెప్పుకుంటూ ఉంటే ఎవడు వింటాడు? విండో. కాబట్టి దృష్టా సీత చూశాను సీతను అని చెప్పాడు, ఆనందపడ్డారు. అట్లా ఆర్త్ ఏరి మొహంతు కూడా ఆర్తేరి ఊళ్ళు ముదల్వన్ ఉరువంబోల్ మేకరత్తు. ఊళ్ళు ముదల్వన్ ఎలా ఉండాలి తెలుసా? సృష్టికి అభిముఖమైనటువంటి పరమాత్మ ఎలా అయితే ఉన్నాడో అంత నలుపుబడాలి.
అంటే సృష్టికి పరమాత్మ మామూలుగానే కొంచెం నల్లగా ఉంటాడు ఆయన, సృష్టికి అభిముఖుడుగా అయినప్పుడు ఇంకొంచెం నల్లబడతాడట. దయాస్తకలో వేదాంత దేశంలో వారు చెబుతారు కదా, అచిద విశిష్టాన్ ప్రళయే జంతువు నవలోక్య జాత నిర్వేద కరణ కళేబర యోగం వితరసి వృషశైలనాథ కరుణేత్వం. ఓ స్వామి, ఓ దయాదేవి, అచిద విశిష్టాన్ ప్రళయే జంతువు నవలోక్య, ఈ శరీరంలో అవయవాలు ఏమీ లేకుండా శరీరమే లేకుండా జీవులు అల్లాడుతూ ఉంటే వారిని చూసి జాలిపడి జాత నిర్వేద కరణ కళేబర యోగం వితరసి, వారందరికీ కూడా కరణ కళేబరాలు ఇచ్చేట్టుగా చేయడానికి కారణం ఎవరో తెలుసా? ఆ పరమాత్మని లోపల ఉండేటువంటి దయ. అంటే ప్రకృతి ఈ సృష్టించాలి అని అనుకున్నప్పుడు పరమాత్మ పడేటువంటి నలుపు ఇంకా ఎక్కువ ఉంటుందట. దీనికి వేదం చెబుతుంది, ప్రజాపతి రకామయత ప్రజా జయేతి సతపో తప్యత సో ఓంతర్వానభవత్ సహరిత శ్యావో శ్యావోభవత్ తస్మాత్ స్త్రియంతర్వర్త్ని హరితి సతి హరిణి సతీ శ్యామాభవతి స విజాయమానో గర్భేణాతామ్యత్. అంటే మామూలుగానే పరమాత్మ ఎప్పుడైతే ఈ సృష్టి చేయాలి అని అనుకున్నాడో అప్పుడు కొంచెం నల్లగా ఉన్న ఒక తెలుపైనటువంటి కాంతి ఆయనలో ప్రవేశించిందట. ఇక పూర్తిగా సృష్టి చేయాలి అని అనుకున్నప్పుడు పూర్తిగా నలుపు అయిపోయాడట. అంటే పూర్తిగా నల్లబడ్డాడు, బాగా నలుపు అయిపోయాడు. దానికి సతాంతఃకృష్ణశ్యావోభవత్ తస్మాత్తాంతఃకృష్ణశ్యావోభవతి, అందువల్లే గర్భిణీ స్త్రీలైనటువంటి వారు కూడా నలుపు పడతారు అని వేదం చెబితే, మనకి ఇప్పుడు ఆధునికమైనటువంటి వైద్యం కూడా ఏం చెబుతుందంటే అండి, కొన్ని హార్మోన్ల ప్రభావం వల్ల నల్లబడతారు ఆడవాళ్ళు. అంటే ఒకప్పుడు వేదమే చెప్పింది ఆ విషయాన్ని. అంటే గర్భిణి ఆ నల్లబడ్డా మళ్ళీ వారిలో ఒక ప్రత్యేకమైనటువంటి కళ, అంటే నాలో ఇంకో జీవుడు ఉన్నాడు అనేటువంటి. అక్కడ ఎట్లా అయితే పరమాత్మ నల్లబడి ఎంతోమంది జీవుల్ని తన గర్భంలో పెట్టుకొని ఆయన కాపాడుతూ ఉన్నాడు కదా ఇంతకాలం, జీవుడు ఎలా ఉంటాడో తెలుసా అండి? మనం ఇంత ఆనందంగా ఉన్నామంటే కాళ్ళు చేతులు అవయవాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఉన్నాం. లేకపోతే ఏమీ లేకుండా కోమాలో పేషెంట్ ఉంటాడు, వాడికి కాళ్ళు ఉంటాయి చేతులు ఉంటాయి కానీ ఏమీ తెలియదు. అలా ఉంటే ఏమి చేయకుండా ఒక శరీరం లేకుండా జీవుడు ఎట్లా అయితే ఉంటాడో అట్లా ఉండేటువంటి జీవుల్ని చూసి వాళ్ళందరికీ ఏ విధంగా అయినా సరే శరీరాన్ని ఇచ్చి వాళ్ళకి మనం కాపాడాలి అని అనుకుని పరమాత్మ సృష్టికి ఉన్ముఖుడవుతాడు అని చెప్పి, అలాంటి ఆ పరమాత్మ యొక్క దయతో ఎట్లా అయితే నల్లబడతాదో అట్లా ఓడి ముదల్వన్ ఉరువంబోల్ మెయికరుత్తు, అంతా నల్లగా నువ్వు అవ్వాలయ్యా మేకరెత్తు, పాళ్యంతోలుడై పద్మనాభన్ కయ్యిల్, పాళ్య మంచి భుజాలు కలిగినటువంటి ఆ పద్మనాభుని చేతిలో ఉండేటువంటి సుదర్శనంలాగా పాళ్యంతోలుడై పద్మనాభన్ కయ్యిల్ ఆయుభోల్ మిన్ని, ఆ సుదర్శన చక్రంలాగా బాగా ప్రకాశించాలి. అంటే మనకు వర్షం వచ్చేటప్పుడు ఉరుములతో సహా ప్రత్యేకించి మెరుపులు వస్తాయి కదా, దాన్ని వాళ్ళు వర్ణిస్తూ ఉన్నాడు. పర్పనాభన్ కయ్యిల్ ఆయుభోల్ మిన్ని బలంబురి భోల్ నిన్నదిరింది, ఎడమ చేతిలో ఉండేటువంటి శంఖల్లాగా నువ్వు ధ్వనిస్తూ నిన్నదిరింది, తాడాదే ఆలస్యం చేయకు తొందరగా వర్షించు, తాయాదే శార్ంగముద ఇత్త శరమయబోల్, ఆ స్వామి చేతిలో ఉండేటువంటి ఆ ధనుస్సు నుంచి ఎట్లా అయితే బాణాలు వస్తూ ఉన్నాయో అట్లా వర్షించాలి. రామావతారంలో 14,000 మంది రాక్షసుల్ని సంహరించేటువంటి సందర్భంలో ఆయన బాణప్రయోగం చేస్తూ ఉంటే ఒకసారికే 100 బాణాలు ఒకసారికే 1000 బాణాలు, అసలు ఆ బాణం ఎప్పుడు తీస్తున్నాడో ఎప్పుడు వేస్తున్నాడో తెలియదు, అట్లా బాణ పరంపర వస్తోంది అని చెప్పి వాల్మీకి వర్ణిస్తాడు. అట్లా వర్షించాలి, తాయాదే శార్ంగముద ఇత్త శరమయపోల్ అనగానే సహజంగా ఎవరికైనా ఒక పని చెప్పాం అనుకోండి, ఓ అలాగే అయ్యగారు అని చెప్పి ఒక్కసారిగా వర్షిస్తే ప్రాణం పోతుందయ్యా, అలా కాదు వాళ్ళ ఈ లోకం జీవించేట్లుగా వర్షించు. అత్యుత్సాహాన్ని చూపించి ఎక్కువగా గురిచావు అనుకో తుఫాను వచ్చి కొట్టుకుపోతారయ్యా, వాళ్ళ అందరూ సుఖంగా ఉండేట్టుగా వర్షించాలి. ఊలహి నిల్ పెయిదిడా, ఈ లోకంలో అంతా వర్షించాలయ్యా అంటే వెంటనే ఆయన అన్నాడు కదా, అదేంటమ్మా వర్షం వర్షించడం అనేటువంటిది నా పని, నువ్వు కొత్తగా ఏం చెప్పలేదే, మీకోసం నేను కైంకర్యం చేద్దామని వస్తే నా పని నాకప్ప చెప్తారు ఏమిటి అంటే అంటున్నారు, నాంగళు మార్హడి నీరాడా, మేము వచ్చి స్నానం చేయడం కోసం మార్గశిర మాస వ్రతాన్ని ఆచరించి మేము స్నానం చేయడానికి వస్తాం, ఎవరితోనో కాదు కృష్ణ పరమాత్మతో వస్తాం, జాగ్రత్తగా వర్షించు. మనం కొన్ని కుగ్రామాలు ఉంటాయి,
మినిస్టర్ గారు వస్తున్నారు అని చెప్పాం అనుకోండి, ఏం చేస్తారు? కొత్త కొత్త రోడ్లు వేస్తారు. దాన్ని ఎంత అలంకరిస్తారంటే చాలా బాగా చేస్తారు. పర్మనెంట్గానే రోడ్లు వేస్తారు. ఆ గ్రామానికి మొహం, అసలు ఆ గ్రామం ఎక్కడుందో కూడా ప్రపంచానికి తెలియదు. అదే మినిస్టర్ గారు వస్తారంటే మొత్తం దాన్ని బాగా తీర్చిదిద్ది దానికన్నీ పర్మనెంట్గా ఎలా అయితే చేస్తారో అట్లా వీళ్ళు కూడా చెప్తున్నారు, నువ్వు వర్షిస్తున్నావో లేదో మాకు తెలుస్తుందయ్యా, నాంగళం ఇన్స్పెక్షన్కి మేము కూడా వస్తాం. నాంగళం మార్హడి నీరాడ మహిందు, ఎవరితో వస్తాను తెలిస్తే ఆ కృష్ణ పరమాత్మతో వస్తాం కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వర్షించు, మహిందు మేమంతా ఆనందపడేట్టుగా వర్షించు అని చెప్పి ఆ వర్షాది దేవతకు ఏ విధంగా కైంకర్యం చేయాలో ఇవాటి పాశురులో తెలియజేస్తూ అంతర్యామిగా ఉండేటువంటి పరమాత్మ యొక్క అవతారాన్ని కూడా ఈ పాశురులో తెలియజేయడం జరిగింది. ఇక ఇవాటి ఈ కార్యక్రమంలో చిట్ట చివరి అంశము అయినటువంటిది ఆండాళ్ అనుగ్రహంతో శ్రీమాన్ భువనచంద్ర గారు ప్రముఖ రచయిత, వారు తిరుప్పావైని సార్వజనీనంగా అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో తెలియించడం జరిగింది. ఆ తిరుప్పావై ప్రబంధంలో ఇవాటి పాశురమైనటువంటి ఆయుమళికన్న అనేటువంటి పాశురానికి ఆయన చేసినటువంటి స్వతంత్ర రచన విశాల హృదయుడ అనేటువంటి ఈ గేయాన్ని శ్రీమతి బి చిన్నమదేవి గారు, ఎస్వి సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు వారే స్వరపరచి ఆలపించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని మన నాదని రాజన మండపం ద్వారా చూసి ఆనందిద్దాం. ఇక ఈ కార్యక్రమాన్ని ఇవాళ క్షమా ప్రార్థన నుంచి మంగళం వరకు పారాయణ చేసి ముగిద్దాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం జయద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అస్తు గోపాల బాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య నిధయే నిత్య భోగ్యాయ మంగళం శ్రీమద్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఔదార్యమును చూపి వర్షింపుమయా
జలములను సంపూర్తిగా తాగి తాగి ఆకాశమున వ్యాపించి అంతేయగుపడని సంద్రపు జలములను సంపూర్తిగా తాగి తాగి ఆకాశమున వ్యాపించి సర్వ జగత్కార కూడగు శ్రీ నారాయణుని నీలవర్ణము ధరించవయ వసుధను దీవించవయ సర్వ జగత్కార కూడగు శ్రీ నారాయణుని నీలవర్ణము ధరించవయ వసుధను దీవించవయ విశాల హృదయుడా వానదేవుడా ఔదార్యమును చూపి వర్షింపుమయ నీ ఔదార్యమును చూపి వర్షింపుమయ నందలి చక్రం పోలే మిలమిల మెరుపులు మెరిపించవయా ఓ పర్జన్యా శ్రీహరి దక్షిణ బాహువు నందలి చక్రం పోలే మిలమిల మెరుపులు మెరిపించవయా ఓ పర్జన్య శ్రీమన్నారాయణుని ఎడమ చేతి శంఖము వలె ఫెళ ఫెళ ఫెళ
ఓ